కృపా మోసం చేసావు నువ్వా పొకడ అని చెప్పావు కానీ పొకడ టేస్ట్ లేదు దీంట్లో మసాలాడా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ నువ్వు చెప్పా సబ్స్క్రైబ్ చేయమని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా మీరంతా బాగుండాలని మరీ మరీ కోరుకుంటున్నాం మేము బాగున్నాం తాటి ముందర బుర్రలు తెచ్చింది అందుకోసం వీళ్ళ కోసమే అంత దూరం అని మోసుకొచ్చి ముంజలైతే అక్కడ తీసుకొచ్చి పోయినాము అవి తినడానికి కాదు మామూలుగా వీళ్ళ కోసం బండ్లు చేసేదానికి ఒక అబ్బాయికి అయితే చేశాడు ఇంకా ఆయన రెండు ఆయన వచ్చి ఒప్పుకోవాలి ఏ కాడికి నాకు కూడా చేసి బొమ్మ బండి అని చెప్పి వాళ్ళ నాయన అయితే గట్టి పట్టుదల చేశాడు అందుకని వాళ్ళ నాన్న చేత మోడల్గా మరి మామూలుగా కాకుండా చూపిరా ఎట్లా ఏం బండి అదే ట్రాక్టర్ బండి బాగుంది నువ్వు వాడుకోవాలి నువ్వు ఈ బుర్ర చూడండి వీళ్ళనిగో ఈయన ఏమంటే ఇలా చేస్తాం అనుకున్నాడో ముందుగానే పెద్ద అబ్బాయి ఇట్లా గీకేసాడు అనమాట ఏం కద్దు లేపు వస్తానికి అట్లాగా ఆడుకోవడానికి మళ్ళీ చేసిద్దా మళ్ళీ చేసిస్తానని చెప్పి ఒప్పుదల చేసుకుని ఒప్పించాడు అన్నట్టు ఒకసారి చూద్దాం తట్టుకోరా కొంచెం చూద్దాం ఉలవపాడు ఉలవపాడు ముట్టేమో తక్కువ కండేమో ఎక్కువ ఉలవపాడు 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 భలే ఉంది జాను ఇంకో బండి మోడల్ పట్టా 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 అనే దానికి ఆయిల్ లేని బండులు రీ మీక ఇండిపోయిందాక కృప చిన్నప్పుడు మీ నాయన చేసాను చేయలేదియా కానీ ఇంత మోడల్గా చేయలే మామూలుగా బండి అంటే మామూలు బండిగా చేసేది నాకు అదే ఎక్కువగా ఉండేది అప్పుడు ఇట్లా చేసుకొని తిరిగితే మరీ అది మంచి క్వాలిటీ బండి లాగుండేది చెప్పాలంటే దానికి ఇంకా పట్ట పట్ట అండిందంటే అదొక మోడల్ బండి బుల్లెట్ బండి లాగా అనుకునేది అంత ఫీల్ అయ్యేది అనమాట మామూలుగా చేసేది పని అంతా పూర్తయింది సాయంత్రం పూటగా మా పిల్లల కోసం బజ్జీలకి అందించిన పిండి కొంచెం మిగులుంటే పకోడా చేసేదానికి అయితే నాకు వచ్చినంతలోనే పకోడా చేయాలనుకుంటున్నాను చూద్దాం ఒకసారి ఎలా నేను చేస్తున్నాను ఇది శనగపిండి సాయి పప్పు అంటలా ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం పసుపు కలర్ కోసం కారం కొంచెం సాల్ట్
నువ్వు చెప్పవేలే పిల్లలు చెప్పేస్తున్నారు కొంచెం salt సరిపడా ఎక్కువ ఉంటే బాగుండదు తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డలు ఉల్లిపాయలు ఎర్రగడ్డలు పోసావు ఎర్రగడ్డలు పోసావా ఇందులోకి కడిగి తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు కరివేపాకు అలవాలి కరివేపాకు కడిగి పెట్టుకున్న కరివేపాకు కరివే కాదు కరివేపాకు 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 వేసాము ఇందులోకి సోడా ఉప్పు కొంచెం సోడా ఉప్పు ఇదేం చెప్పండి అయ్యా దా అల్లంతో అల్లంతో చేసా మిక్సీలో చేస్తే అప్పుడు అత బుర్దగా మారుతుంది బుర్దగా మారుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ బుర్ద అన్నడైతే జానా రాలే ఎలా చెప్పాలో తెలియల అప్పుడు ఎట్లా కలపాలి అప్పుడు ఇట్లా కలుపుతా నేను అందుకు తెలీదా బుర్దనే చెడు ఏవల్లడా బుర్దమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటారు నాకు వచ్చినంతలోనే చేస్తున్నా నేను ఇట్లాగా పొడులు పొడులుగా కలుపుకోవాలి ఏంది కృపా కూతురు లేదని కొడుకులు కుకింగ్ చేర్పిస్తావా అడగతా కలిపెట్టుకున్న ఇది కాగిన నూనెలతో వేసి ఫ్రై చేసేటాను ఏం కంటే ఇప్పుడు కొంచెం కొంచెం వేసుకుని లేకుంటే లోపల ఉడకండి కొంచెం కాలిన తర్వాత తీసి పెట్టేసుకోవడమే కాలిన ఒకడైతే చేసేసాను వాళ్ళు తినేటప్పుడు టేస్ట్ ఎలా అని తెలుసుకుందాం ప్రణవ్ నేను తిను కొంచెం కలిపివా కల్పిస్తాం ఇదేనా కొంచెం తిన ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లేదే నాకు ఇవ్వవా నేను చెప్పిన టేస్ట్ ఏంది అది పకోడా పకోడా కృపా మోసం చేసావు నువ్వా పొకడా అని చెప్పావు కానీ పొకడా టేస్ట్ లేదు దీంట్లో మసాలాడా మసాలాడా టేస్ట్ వస్తుంది కానీ రైస్ లెక్కైతే సూపర్గా ఉంటుంది అబ్బా అన్నంలో బాగుంటుంది నాకు కూడా ఆకలేస్త నాకు కూడా వేసి ఇది ఫ్రెండ్స్ అంటే ఉదయం పనికెళ్ళాము పనికెళ్ళి వచ్చి ఈ విధంగా పిల్లలకు వచ్చాయంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే భోజనాలు తినేస్తారు వాళ్ళు పొగులంతా నైట్ టైం ఏంటంటే మేము ఇది లాంటి ఏదైనా వాళ్ళకి చేసి పెట్టడానికి
ఈ టైం అవుతుంటది నైట్ కొద్దిగా పొద్దుపది చిన్న చిన్నగా మా స్వామత కలిగినంత వరకు ఓకే ఫ్రెండ్స్ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బై 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 ప్రణాళిక చెప్పా సబ్స్క్రైబ్ చేయమన్న సబ్స్క్రైబ్ చేయండి ఎందే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది బై